తిరుమలలో చిరుతలను బంధించడానికి బోన్లు ఏర్పాటు చేస్తున్నారు అటవీశాఖ సిబ్బంది. మోకాళ్ళమెట్టు మార్గం వద్ద చిరుత సంచారం ఉన్నట్లుగా గుర్తించడంతో వాటిని ట్రాప్ చేయడానికి బోన్లు పెడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. చిరుతల వేట కొనసాగుతుంది. చిరుతల కోసం బోన్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనం నిన్న నడకదారికి సమీపంలో బోన్లను ఏర్పాటు చేశారు. అందులో చిరుతను కూడా దొరికిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఆ బోన్లను మార్చి ఇతర ప్రాంతాల్లో చిరుతలు ఎక్కడైతే సంచారం ఉందో ఆ ప్రాంతాల్లో ఈ బోన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలో చిరుతని పట్టుకోవడానికి ఇక్కడ పెద్ద బోన్ కూడా ఇక్కడ అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. నడకదారిలో మోకాళ్ళమెట్లు పర్వతానికి సమీపంలో కూడా ఈ చిరుతల సంచారం అనేది ఇక్కడ గుర్తించిన అధికారులు ఈ బోన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. మనం చూడొచ్చు ఎంతో బరువై ఉన్న ఈ ఇనుపతో తయారు చేసిన ఈ బోన్ని క్రేన్ల సహాయంతో ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఆ ప్రాంతంలో ఎక్కడైతే మనం చూస్తున్నాం మోకాళ్ళమెట్లకి కూతవేటు దూరంలోనే దీన్ని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ బోన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన అనంతరం దీన్ని దాదాపు 4-5 రోజుల పాటు ఇక్కడే చిరుతల కోసం అలాగే ఉంచబోతున్నారు. దీంట్లో చిరుత తప్పకుండా దొరుకుతుందని కూడా అటవీ శాఖ అధికారులు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా మనం దాదాపు చిరుతలు 2 కిలోమీటర్ల పరిధిలో ఏ చిరుతలు ఇతర చిరుతలు కూడా రానివ్వు. ప్రస్తుతం మనం నరసింహస్వామి ఆలయానికి ఇక్కడికి దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అందుకే ఈ ప్రాంతంలో కూడా చిరుతల సంచారం ఉందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో బోన్ని ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఇప్పటికే నడక మార్గంలో అటవీ ప్రాంతాల్లో కూడా చిరుతలకి క్రూరముఖాల సంచారం కోసం కెమెరాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇది ఈ సందర్భంగా ఇక్కడ మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా ఈ బోన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. మోకాళ్ళమెట్ల ప్రాంతం సమీపంలో ఈ బోనుని పూర్తిగా ఏర్పాటు చేశారు. దాదాపు ఎంతో ప్రయాసంతో క్రేన్ల సహాయంతో దీన్ని ఇక్కడ ఏర్పాటు చేసి దాన్ని కూడా పూర్తిగా ఒక సమాంతరంగా ఏర్పాటు చేశారు. చిరుతల కోసం ఏర్పాటు చేసిన ఈ బోన్ల దగ్గర అటవీ శాఖ అధికారులు సిబ్బంది కూడా పూర్తిగా ఉన్నారు. ఇక్కడ మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా సార్ చెప్పండి, ప్రస్తుతం ఈ బోన్లని ఇతర ప్రాంతాలకు కూడా తరలించి ఏర్పాటు చేస్తున్నారు కదా, ఎలాంటి పరిస్థితి? వీలైనంత తొందరగా యాత్రికులకి మనం వాళ్ళకి ఎటువంటి భయాందోళన గురు కాకుండా వాళ్ళు సౌకర్యవంతంగా ధైర్యంగా భగవంతుని దర్శనం చేసుకొని ప్రశాంతంగా సురక్షితంగా వాళ్ళ ఇళ్ళకి చేరాలనే ప్రయత్నం ఈవో గారి ఆదేశాల మేరకు ఈ ఎక్కడెక్కడైతే ఈ చిరుతపులి సంచారం ఉందో ఆ ప్రదేశాలన్నింటినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ప్రదేశాల్లో బోన్లు ఏర్పాటు చేసి వీలైనంత తొందరగా ఈ యానిమల్స్ని పట్టుకొని ఈవో గారి సూచనల మేరకు తర్వాత అటవీ శాఖ అధికారులటువంటి ఉన్నతాధికారుల సూచనల మేరకు సురక్షితమైన ప్రదేశాల్లో చేర్చడం జరుగుతుంది. మొత్తం ఇప్పుడు ఎన్ని ప్రాంతాల్లో ఈ బోన్లను ఏర్పాటు చేస్తున్నారు? ఇప్పుడు బోన్స్ వరకు అయితే మనం ఇప్పుడు ఒక 5 బోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 5 బోన్స్ని అవసరం మేరకు ఎక్కడ మనకి నెసరీ ఉందనుకుంటే అక్కడికి మార్చుకుంటాం. ఇంకా కొన్ని ట్రాన్సిట్లో ఉన్నాయి, అవి రాగానే అవి కూడా ఏర్పాటు చేస్తాం. నడక మార్గంలో భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఇవన్నీ కూడా భక్తుల సంరక్షణార్థం ఇటు టీటీడీ అటు వైల్డ్ లైఫ్ అధికారులు సంయుక్తంగా కలిసి తిరుమలలో ఆపరేషన్ చిరుతని కొనసాగిస్తున్నారు. ఇది మరి కొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉంది. మరి కొన్ని చిరుతలు ఈ బోన్లలో కూడా చిక్కే అవకాశం ఉందని అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది.